పోటీ చేస్తున్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు. ఇప్పటికే దాదాపు 2001 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో అలుపెరగని పోరాటం చేస్తూ అటు ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ముందంజలో ఉంటూ అన్నింటినీ మించి ఉమ్మడి రాష్ట్రంలో సొంత ప్రభుత్వంలో కూడా ఆ రోజు క్యాబినెట్లో ఉండి మరీ తెలంగాణ కోసం ఆ రోజు అధిష్టానాన్ని ప్రశ్నించిన సబితా ఇంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆమె మంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె పోరాటానికి మాత్రం అలుపు లేదు, అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అందున మహేశ్వరం బరిలో ఇప్పుడు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్యలో ఒక రియల్ స్టార్ సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు పోటీ చేస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు ఏంటి, ఎలా ఉంది, అసలు మీకు అలసట రాదా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు ఒక మాట గుర్తించారు, రియల్ ఎస్టేట్ మధ్యలో రియల్ లీడర్ మధ్యలో పోటీ అనేది అదే జరుగుతుంది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మహేష్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ కేసీఆర్ గారి మీద నమ్మకం విశ్వాసం, సబితమ్మ మీద నమ్మకం విశ్వాసం అనేది ప్రకటిస్తూ ఉంటే అలసట లేదు, ఆకలి లేదు, ఎంత చేసినా తక్కువ అనే లెవెల్లో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. అలాంటి స్పందన నిజంగా ఏ రాజకీయ నాయకులకైనా చాలా సంతోషాన్ని ఇస్తుందమ్మా. పనిచేసిన వాళ్ళని ప్రజలు గుర్తిస్తారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ స్పందన. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేయబోతూ ఉన్నాం, మహేశ్వర నియోజకవర్గంలో ఊహించని మెజార్టీతో గెలవబోతున్నాం. అంటే సబితా ఇంద్రారెడ్డి గారు 2001లో ఫస్ట్ టైం ఆ రోజు పోటీ చేశారు, 2000లో ఎస్ ఆ రోజు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు పోటీ చేయాల్సి వచ్చింది. ఈ రోజు వరకు కూడా ఇంత సుదీర్ఘకాలం ప్రయాణం అసలు ఉంటుందనుకున్నారా? ఈ రోజు ఎలా అనిపిస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు మీ మూడ్ ఎలా ఉంది? అంటే నేను ఆ రోజు వచ్చినప్పుడు ఇంద్రారెడ్డి గారు పోయిన సందర్భంలో నేను రావడం జరిగింది. ఆ రోజు నాకు రాజకీయాలు తెలియదు, రాజకీయాలు కొత్త, అసలు ఉండాల్సిన అవసరం లేదు, ఒక 4 ఇయర్స్ ఉంటే చాలనుకున్నాను. అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇంద్రారెడ్డి గారిని నమ్ముకొని ఆ రోజు ఉన్న వాళ్ళందరినీ అక్కడున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అడుగు వేశాను. నిజంగా నేను వచ్చేనాటికి, నేను రాజకీయాలు వచ్చినట్టు నాకు మైక్ ఫియరు, స్టేజ్ ఫియరు అయినా కూడా అడుగు వేశాను. ఒకే ఒక ఆలోచన, ఇంద్రారెడ్డి గారి ఆశయాలు ఏవైనా సాధించాలి, నియోజకవర్గాన్ని బాగా చూసుకోవాలి, ప్రజలను బాగా చూసుకోవాలి, కార్యకర్తలని, ఇది ఒకటే ఎయిమ్తో రావడం జరిగింది. ఆయన ఒక 4 ఇయర్స్ చూసుకొని వెళ్దానులే అనుకున్నాను, కానీ 4 ఇయర్స్ లోపల ఒక 1 ఇయర్ నేను చూసిన తర్వాత 1 ఇయర్లో ఇంద్రారెడ్డి గారు సంవత్సరీకం చేశాను. చేసినప్పుడు అసలు నేను ఊహించినంత జనాలు వచ్చినప్పుడు అప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను, వీళ్ళ కోసమైనా నేను గట్టిగా పనిచేయాలి, వీళ్ళ కోసమైనా రాజకీయాలు నేర్చుకోవాలి, వీళ్ళ కోసమైనా కమిటెడ్గా పనిచేయాలి అనేది నిర్ణయించుకొని రావడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఇది, ఎన్నో ఇబ్బందులు ఉన్నా అండగా నిలబడ్డ రంగారెడ్డి జిల్లా ప్రజలకి, చేవెళ్ళ ప్రజలకి, మహేశ్వర నియోజకవర్గ ప్రజలకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా వెనుక నడిచిన నా నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకుంటాను. ఆ బలంతోనే ఈరోజు ముందడుగేస్తాం. చేవెళ్లలో మీ అడుగు రాష్ట్ర రాజకీయాలని ఆ రోజు మార్చింది, ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల గతినే మార్చింది, చరిత్రను మార్చింది. మహేశ్వరంలో మీరు అడుగు పెట్టిన తర్వాత సరే రాష్ట్రం కూడా కొత్త రాష్ట్రం వచ్చింది. ఈరోజు మహేశ్వరంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మంత్రిగా ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ చూశారు మహేశ్వరం నియోజకవర్గంలో. మహేశ్వర నియోజకవర్గాలు ఏ ప్రజలు ఏది కోరుకున్నారో అభివృద్ధి చేసి చూపించాలి. పదే పదే కేసీఆర్ గారు ఒక మాట చెప్తుంటారు, ప్రజల సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకెళ్ళండి అంటారు. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా నియోజకవర్గం ప్రత్యేకమైన పరిస్థితులు. ఒక సైడ్ మెట్రోపాలిటన్ ఉంటుంది, ఒక 2 డివిజన్స్, అట్లాగే గ్రామ పంచాయతీలతోనే 2 రూరల్ మండల్స్ ఉంటాయి, 2 సెమీ అర్బన్ మున్సిపాలిటీస్ ఉంటాయి, అర్బన్ కార్పొరేషన్స్ ఉంటాయి. అంటే ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. ఈ నియోజకవర్గం ఏర్పాట్లో కూడా కొంత భాగం చంద్రాయణగుట్ నుండి, కొంత భాగం మలక్పేట నుండి, కొంత భాగం ఇబ్రాహీంపట్నం నుండి తీసుకొచ్చి ఏర్పడ్డ నియోజకవర్గం. సో ఒకదానికొకటి లింక్ లేకుండా, ఒకదానికొకటి సంబంధం లేకుండా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ సమస్యలను అక్కడనే సెంట్రిక్గా చేసుకొని సమస్యలను పరిష్కరిస్తూ చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అవన్నీ ఈరోజు ప్రజలు గమనించున్నారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సబితమ్మ వస్తే అభివృద్ధి, సబితమ్మ కేస్తేనే అభివృద్ధి అనేది ఈరోజు మాట్లాడుతున్న సందర్భంలో అంత పెద్ద ఎత్తున నేను చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారి సహకారం మరవలేదు. ఎప్పుడు నా నియోజకవర్గానికి ఏ నిధులు కావాలన్నా, ఎన్ని కావాలన్నా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. దాదాపుగా 2000 కోట్ల వరకు రోడ్లు, డ్రైన్స్, వాటర్ లైన్స్, ఎస్ఎన్డీపీ నాలలు ఇట్లా ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి ఇంకా మీరు చేయాల్సినవి ఏంటి, ఈసారి మళ్ళీ వచ్చిన తర్వాత చేయబోయే పనులు? ప్రధానంగా ఏముంటుందమ్మా, ఈ డెవలప్మెంట్స్ అంతా బాగా జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరూ ఉపాధి కోసం ఆలోచిస్తున్నారు. నా డిపార్ట్మెంట్లో నేను పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న స్కూల్స్ అప్గ్రేడ్ చేసుకోవడము, కాలేజెస్ తీసుకురావడము, 2 డిగ్రీ కాలేజ్ తెచ్చాను, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము, ఒక లా కాలేజ్ తీసుకొచ్చాము, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసాం,
ఇవన్నీ చేయడం వల్లే ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించడానికి ఏర్పడుతుంది. దాంతోపాటు మెడికల్ కాలేజ్ అసలు మా వాళ్ళు ఊహించలేదు. అన్నిటికైనా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నా దగ్గరకు వచ్చినప్పుడు, మహేశ్వరం వచ్చినప్పుడు తుక్కుగూడకి మెట్రో ట్రైన్ అడిగాను నేను. శంషాబాద్ నుండి తుక్కుగూడ వరకు ఇవ్వండి అన్నాను. కానీ ముఖ్యమంత్రి గారు తుక్కుగూడ కాదు కందుకూరు వరకు ఇస్తానని మాట ఇవ్వడమే కాకుండా బడ్జెట్ కూడా అలకేట్ చేశారు. నిజంగా ఈ ప్రాంతంలో ఒక్కసారి అవన్నీ చూస్తే ఫాక్స్ కన్ లాంటి కంపెనీ తుక్కుగూడ దగ్గర ఏర్పాటైంది. దానివల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. ముందు నా ముందున్న ప్రధానంగా నేను ఆలోచించేది ఏంటంటే ఒక లెవెల్కి వచ్చున్నాము, ఇప్పుడు కావాల్సింది యంగ్స్టర్స్కి ఉపాధి కల్పించాలి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక ఉపాధి కలగాలి. ఏదో ఒకటి వాళ్ళ కుటుంబానికి భారం కాకుండా వాళ్ళు చదువుకున్న చదువుకు ఏదో ఒక రకంగా వాళ్ళ సొంత కాలం మీద నిలబడేటట్టు ఉండాలి. ఉండాలన్నప్పుడు మహేశ్వరంలో ఇప్పుడు కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాం, తుక్కుగూడలో ఏర్పాటు అవుతూ ఉన్నాయి, ఇక్కడే నాగిరెడ్డిపల్లెలు ఏర్పాటు అవుతున్నాయి, ఫార్మా కంపెనీస్ రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ కంపెనీలు వచ్చేసి ఇమీడియట్గా ఆ మెట్రో ఒకటి పూర్తి అయిపోతే నిజంగా నేను ఆ నియోజకవర్గం మరొక గచ్చిబౌలవుతుందా. ఇక ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో నెంబర్ వన్లో వెళ్తుంది, విద్యారంగంలో కూడా అలానే ముందంజలో ఉంటుంది. విద్యాశాఖ మంత్రిగా తెలంగాణని దేశంలో ఒక మంచి ప్లేస్లో నిలపడానికి వచ్చిన సంస్కరణలు ఏంటి? గత 9.5 సంవత్సరాలని మీరు ఒక్కసారి ఆలోచిస్తేమా, బయట మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు, కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే దీర్ఘకాలికంగా ఆలోచిస్తూ ఉంటారు, శాశ్వతంగా ఉండేది ఆలోచిస్తుంటారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి, KG-2 PG చేయాలనేది. KG-2 PG చేయాలంటే అనుకున్నంత ఈజీగా కాదు, దాన్ని స్టెప్ బై స్టెప్ చేయాల్సి వస్తుంది. ఈరోజు గురుకులాల ఏర్పాటు అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమం గురుకులాల ఏర్పాటు. మొదట్లో మొదలుపెట్టింది, ఈరోజు 1,000 పైచీలకు గురుకులాలు ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. 10th వరకు చేయాలనుకున్నది ఇంటర్మీడియట్ చేశారు. నిజంగా మీరు ఊహించరు, ఈ 9.5 సంవత్సరాలలో 1,450 గురుకులాలలో, అంటే గురుకులాలు అదేవిధంగా మన కస్తూర్బా గురుకులాలు ఇవన్నిట్లో 1,450 జూనియర్ కాలేజీలు ఏర్పాటైనాయమ్మా బోర్డింగ్తో. అది ఎంత గొప్ప మార్పు తీసుకొస్తుంది. దాంతోపాటు డిగ్రీ కాలేజెస్, 80 డిగ్రీ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో కూడా అమ్మాయిలకు ప్రాధాన్యత ఇచ్చారు. 50% అమ్మాయిలు కూడా ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకు ఇచ్చారు. ప్రత్యేకంగా 53 డిగ్రీ కాలేజీలు గురుకులాలలో ఎస్టీ ఎస్సీ అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు లా కాలేజీలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఒక 4 లా కాలేజెస్ వస్తే ఆ లా కాలేజ్ ఒకటి నా దగ్గర కూడా గురుకులంలో లా కాలేజ్ రావడం, దాంట్లో మెడికల్ కాలేజ్ రావడం, అదే కాకుండా ముఖ్యంగా గురుకులాలలో అగ్రికల్చర్ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి గారిది ప్రత్యేకంగా కింద స్థాయిలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలి, వాడు చదువుకుంటే ఎక్కడైనా సెటిల్ అవుతారనే ఆలోచన. ప్రగల్ ఊరికే ఊతపోక ఉపన్యాసాలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నినాదం కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ మీదే వాళ్ళు దృష్టి పెట్టారు. విద్య ఉపాధి ఇవేమీ లేవు అని అంటూ విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించి ఎక్కువ విద్య మీదే ఫోకస్ పెట్టారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం, మీరు ఇక్కడ ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, నిజంగా ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం లేకపోతే మా దరికి కూడా రారు వాళ్ళు, చదువుకున్న పిల్లలందరూ. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళు చేస్తున్న ప్రచారాలను నమ్మకుండా ఈ ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్న మీరే విన్నారు, మాకు కేసీఆర్ గారే ఏదైనా ఉపాధి కల్పించగలుగుతారు చూడండి అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల గురించి మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన దాన్ని చూపిస్తూ ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చినవి కొన్ని పోస్టులు మాత్రమే, 90,000 ఉద్యోగాలలో కొన్ని మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్పచెప్పాము. నా డిపార్ట్మెంట్ది నేనే ఫిల్అప్ చేసుకోవడానికి డిఎస్సి ద్వారా, మెడికల్ హ్యాండ్ హెల్త్ ఆ బోర్డు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, పోలీసు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తూ ఉన్నాం. ఇట్లా ఎక్కడెక్కడ చేస్తున్న సందర్భంలో కొంత అక్కడ ఇబ్బంది వచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. కానీ వీటి వల్ల ఉపాధి పొందిన వాళ్ళు, వీటి వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మాత్రం గమనిస్తారు కదా తప్పకుండా. విఆర్ఏలు ఉన్నారు, ఎప్పుడైనా అనుకున్నారా వాళ్ళు రెగ్యులరైజ్ అవుతుందని? ఈరోజు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారు ప్రభుత్వంలో విలీనం చేస్తారని? ఇదే కేసీఆర్ గారి ఆలోచన, ఒకటి ఒకటి పరిష్కారం చేస్తూ తప్పకుండా. నిరుద్యోగ యువత కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఈరోజు ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి ప్రభుత్వంది? ఖచ్చితంగా ఉపాధి దొరకాలని. ఐటీ కంపెనీస్ ఏ విధంగా వచ్చినాయి, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఐటీ ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రానికి దేశానికి వచ్చిన పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలంగాణ వైపు తిరిగి చూస్తున్నారు. ఫాక్స్కాన్ లాంటి కంపెనీ భారతదేశానికి వచ్చి తెలంగాణ సైడ్ ఎందుకు తిరిగి చూసింది? అంటే ఇక్కడున్న ప్రభుత్వం ఒక పాజిటివ్ మూడ్తో ఉంది, ఒక విజన్తో ఉంది, ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక్కడ పెడితే వాళ్ళకి భద్రత ఉంటుంది, భరోసా ఉంటుంది, ఉపాధి కల్పించగలుగుతున్న నమ్మకంతో
కోట్లాది రూపాయలు పెడుతున్నాం, లక్షలాది రూపాయలు పెడుతున్న ఇన్వెస్టర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. చివరిగా సబితా ఇంద్రారెడ్డి గారు, ఇది మీకు వ్యక్తిగతంగా, మీరు సరే ప్రతికూల పరిస్థితులు ఆ రోజు ప్రభావం, అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రభావంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఈరోజు ఇప్పటి వరకు కూడా మీ జర్నీ కొనసాగుతోంది, బ్రహ్మ ఫోర్ ఫ్రంట్లో నెంబర్ 1-2 ప్లేస్లో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా మీరు ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ మహిళా బిల్లు ఆల్రెడీ వచ్చేస్తుంది, ఈసారి ఖచ్చితంగా 33% రిజర్వేషన్ తోటి మహిళలందరూ కూడా అసెంబ్లీలో లేదా శాసన చట్టసభల్లోకి రానున్నారు. వాళ్ళందరికీ ఈరోజు మహిళగా మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఎందుకంటే మీరు ఎన్నో ఎదుర్కొన్నారు కదా ఆటపోట్లు. రంగం ఏదైనా కూడా మహిళ కమిట్మెంట్తో పనిచేస్తుంది. మీరున్నారు ఎగ్జాంపుల్, మీ రంగంలో కూడా పోటీ ఉంటుంది, మీ రంగంలో కూడా ఒత్తిడులు ఉంటాయి, కానీ మహిళలో ఉన్న శక్తి ఏంటంటే ఆమెలో ఉన్న ఒక అనుగారిన శక్తి, ఇంకొక శక్తి ఉంటుంది లోపల. మనం ఎంత సెన్సిటివ్ అనుకున్నా కూడా ఒక పని పట్టుకున్నామంటే ఖచ్చితంగా సాధించే మొండితనం ఉంటుంది, సాధించాలనే కసి ఉంటుంది, తపన ఉంటుంది, ఆరాటం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాజకీయంలో డెఫినెట్గా అడ్డంకులు ఉంటా ఉంటాయి, వెనకడుగు వేయకుండా మనం అనుకున్న దారిలో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. చివరిగా తెలంగాణ ప్రజలకి ఈ ఎలక్షన్స్కి సంబంధించి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, నాట్ ఓన్లీ మహేష్ నియోజకవర్గం, తెలంగాణ ప్రజలందరూ 9.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాల్ని గమనించమని కోరుతా ఉన్నాను. ఒకటి, ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అనేది ఎవరు కూడా ఊహించనిది, సాధ్యమవుతుందని కూడా ఎవరు అడుగవేయలేరు. కానీ ఈరోజు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చారు. ఈరోజు 24 గంటల కరెంటు కాదు, తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అయిపోతుంది అన్న వాళ్ళకి 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వస్తే మీకు పాలనే చేత కాదన్న వాళ్ళకి పాలన ఎలా చేయాలో చూపిస్తూ దేశంలో మొదటి స్థానం నిలపడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతుకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం, ఇది ఏది టచ్ చేసినా కూడా, ఏ కులాన్ని వర్గాన్ని ఎవరిని టచ్ చేసినా, ఏ ప్రాంతాన్ని ఎక్కడ టచ్ చేసినా, అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులాగా తీసుకుపోతున్న కేసీఆర్ గారిని పటిష్టమైన నాయకత్వంతో ఈ రాష్ట్రానికి మొదటి స్థానంలో నిలబెడుతున్న కేసీఆర్ గారి నాయకత్వం శ్రీరామరక్ష. వారిని ఈరోజు ఇరిగేషన్ తీసుకోండి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకుపోయే దిశలో ఉన్నారు. అలాంటి నాయకుడిని కాపాడుకోవడం తెలంగాణ ప్రజలకు చాలా అవసరం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి మరొకసారి దీవించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, ఇక మొత్తం మీద ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి రావడానికి కేసీఆరే కారణము. ఖచ్చితంగా కేసీఆర్ గారికి అండగా ఉండాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా మహేశ్వరానికి సంబంధించి కూడా ఇప్పటివరకు చేసిన అభివృద్ధే కాదు, ఇకపై కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా తెలంగాణ యువత ఈరోజు పెట్టుబడులన్నీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యారంగంలో సంస్కరణలు కానీ, అదేవిధంగా ఉపాధి కానీ, అన్నింటిలో మేము ముందంజలో ఉంటాం. ఇదే దిశలో తెలంగాణని ముందుకు నడిపించాలంటే కారు గుర్తుకి ఓటేయాలి అని అనేది సబితా ఇంద్రారెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది సబితా ఇంద్రారెడ్డి గారితో మహా న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ.